అసలు ఈ క్యాస్ట్ సిస్టమ్ మీద మీకున్న ఫిలాసఫీ ఏంటి? క్యాస్ట్ సిస్టమే పోవాలనండి. ఎకనామిక్ సిచ్యువేషన్, అది వాళ్ళకున్న స్టాండర్డ్స్ బట్టి వాళ్ళని డివైడ్ చేయాలి. అబోవ్ ఇంత ఇన్కమ్ ఉంటే నువ్వు ఏ, ఈ మధ్యలో ఇన్కమ్ ఉంటే బి, బిలో ఇన్కమ్, ఒక లెవెల్ ఆఫ్ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ కన్నా ఉండాల్సిన ఇన్కమ్ కన్నా తక్కువ ఉంటే సి, ఇలా డివైడ్ చేస్తే ఇప్పుడున్న అన్ని క్యాస్ట్లలో వాళ్ళు వాళ్ళు సెపరేట్ సెపరేట్ అయిపోతారు. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మారిపోతాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వాడు ఆలోచన బట్టో అయితే వాడు చేస్తున్న దీని బట్టో కాకుండా క్యాస్ట్ని బట్టి మనం మనిషిని అంచనా వేస్తున్నాం, విచ్ ఈస్ రాంగ్. ఇప్పటికే ఉంది సొసైటీలో, మీరు పల్లెటూళ్ళకి వెళ్తే ఇప్పటికే ఉంది. కులం అంటే పుట్టుకు కాదు, నీ పొటెన్షియల్. అంబేద్కర్ బ్రాహ్మణుడు, అబ్దుల్ కలాం బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? దేవుడు తల నుంచి పుట్టినవాడు. అంటే హూ ఈజ్ మోర్ బ్రెయినీ ఈజ్ బ్రాహ్మణ్. సో అంబేద్కర్ ఈజ్ మోర్ బ్రెయినీ, అబ్దుల్ కలాం ఈజ్ మోర్ బ్రెయినీ, హీఈస్ బ్రాహ్మణ్ అకార్డింగ్ టు దిస్. భుజబలం అన్నాడు రాజు. అంటే ఇప్పుడు మన బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డులు, సైనికులు ఎవరైతే ఉంటారో మన సైన్యం కానీ. సో ఈ క్యాస్ట్ సిస్టమ్తో నువ్వు డివైడ్ చేయడం వల్ల వాడికి ఉన్న పొటెన్షియల్ని బట్టి కాకుండా వాడు పుట్టుకు బట్టి నువ్వు చేస్తున్నావు కదా. అప్పట్లో పురాణాల్లో ఉన్నది అదే, వాడు చెప్పింది అదే. కానీ మనం మిస్ఇంటర్ప్రిట్ చేసి మనం మన తాతలు కానీ ముత్తాతలు కానీ అప్పట్లో ప్రిమిటివ్ కల్చర్ నుంచి అప్పుడే బయటకు వస్తున్నారు కాబట్టి ఈ క్యాస్ట్ పేరుతో వాళ్ళని సప్రెస్ చేసాం మనం. అందుకే ఇప్పటికీ మనం రిజర్వేషన్ యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళు సపరేషన్ గురైన వాళ్ళందరూ పైకి వచ్చే వరకు, ఓ సమానత వచ్చే వరకు, సమానత్వం వచ్చే వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది.